Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, చూడండి 7వ తారీఖు మనకి ప్రధానంగా పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తున్నా. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి, దయచేసి చివరి వరకు చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన టీవీసీ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏ2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్, జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్, ఇది దామోదర్ నదిపైన కలదు. మనకి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి మమతా బెనర్జీ గారు ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా మనకి ఇది వార్తల్లో నిలిచింది. ఆసియాలోనే మొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేసిన సంస్థ ఏది? చెన్నైకు చెందిన వినత ఏరో మొబిలిటీ సంస్థ. ఇది బయో ఇంధనంతో పాటు బ్యాటరీతో కూడా పనిచేస్తుంది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఫైనల్కు చేరిన భారత తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్, అన్షు మాలిక్. లంగా మంగా నియార్ కళాకారులు వార్తల్లో నిలిచారు, వీరు ఏ రాష్ట్రానికి చెందిన కళాకారులు? రాజస్థాన్ రాష్ట్రానికి. వీరు జానపద కళాకారులు. అమెరికాకు చెందిన ఏఐఐఎస్ సంస్థ ఈ కళాకారుల గురించి, వారి సంరక్షణ గురించి ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. ఆ విధంగా మనకి పేపర్లో నిలిచింది. ఇంపార్టెంట్. అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డులలో ఆధిపత్యం ప్రదర్శించినటువంటి దేశం ఏది? ఇంపార్టెంట్, భారతదేశం. ఉత్తమ ఆటగాళ్ళు పురుషుల నుంచైతే హర్మన్ ప్రీత్, మహిళల నుంచైతే గుర్జిత్ కౌర్. ఉత్తమ గోల్ కీపర్ పురుషుల నుంచైతే శ్రీజేష్, మహిళల నుంచైతే సవితా పునియా. భారత పురుషుల జట్టు ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన సందర్భంగా ఈ అవార్డ్స్ అయితే ప్రకటించారు. పైన చెప్పినటువంటి పేర్లందరూ కూడా మన భారతదేశానికి సంబంధించిన వారు. ఐఎఫ్ఎస్సిఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీల అభివృద్ధి కోసం ఎవరి అధ్యక్షతన కమిటీను వేశారు? ఇంపార్టెంట్, సికే మిశ్రా అధ్యక్షతన కమిటీని వేశారు. ఐఎఫ్ఎస్సిఏలను సస్టైనబుల్ ఫైనాన్స్ హబ్గా మార్చేందుకు ఈ కమిటీని వేశారు. కొల్లేరు సరస్సుకు, ఇది ఒక మంచినీటి సరస్సు, అంబాసిడర్ గా దేనిని ఎంపిక చేశారు? గూడ కొంగ అనే దాన్ని అంబాసిడర్ గా చేశారు. ప్రపంచంలో 3వ అత్యంత విలువైన కంపెనీగా ఏది నిలిచింది? ఇంపార్టెంట్, ఆరామ్కో కంపెనీ. ఇది సౌదీ అరేబియాకు చెందిన ఒక చమురు కంపెనీ. ఈ కంపెనీ విలువ $200,000,000,000, అంటే దాదాపు 150,00,000,000,000. ప్రపంచంలో మొదటి అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఉంది, 2వ ప్లేస్లో యాపిల్ కంపెనీ ఉంది, 3వ స్థానంలో ఇప్పుడు ఆరామ్కో అనే కంపెనీ వచ్చింది 150,00,000,000,000. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కుబేరుల జాబితా 2021లో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్,
ఆయన పేరు మురళీ దివి 79,000 కోట్ల ఆస్తి ఉంది దివిస్ లేబరేటరీస్ అధినేత అతను రెండవ స్థానంలో గనక చూసినట్లయితే పార్థసారథి రెడ్డి 26,000 కోట్లతో హెటిరో ల్యాబ్స్ అధినేత మూడో స్థానంలో చూసినట్లయితే పిచ్చి రెడ్డి అండ్ కృష్ణారెడ్డి 23,240 కోట్లతో మేగా ఇంజనీరింగ్ సంస్థ వారు 2021 కి సంబంధించి రసాయన శాస్త్రంలో ఎంత మందికి నోబెల్ పురస్కారం లభించింది ఇద్దరికి లభించింది ఒకరు బెంజమిన్ లిస్ట్ జర్మనీ దేశస్థులు డేవిడ్ మెక్మిలన్ స్కాట్లాండ్ దేశస్థుడు పరమాణువుల అమెరికను సరికొత్త మార్గంలో అభివృద్ధి పరిచే ఆసిమెట్రిక్ ఆర్గానో కెటాలిసిస్ అనే విధానాన్ని ఆవిష్కరించారు వీరు వీరిద్దరికి కలిపి 11,00,000 అమెరికన్ డాలర్లు బహుమతిగా లభిస్తుంది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ సెక్రటరీ జనరల్ గా గోరాన్ హుస్సేన్ గారు ఉన్నారు